साइबराबाद कमिश्नर वीसी सज्जनार आईपीएस का बहुत ही दमदार बयान। जीएचएमसी इलेक्शन में हुकूमत के 100 करोड़ खर्चा हो गए, लेकिन पोलिंग परसेंटेज सिर्फ 42% आया है, यानी 42% आया है। जो वोट नहीं देते उन्हें हुकूमत की जानिब से सेकेंड क्लास सिटीजन्स डिक्लेयर करना चाहिए और उन्हें हुकूमत के स्कीम्स भी नहीं देना चाहिए। पोलिंग परसेंटेज कम होने पर सख्त नाराज दिखे गए कमिश्नर साहब। हमारे नुमाइंदे रिपोर्टर जहांगीर की खास रिपोर्ट पेश है। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद, मैं हूं हनान फातिमा, ब्यूरो रिपोर्ट SKM 91 न्यूज़। स्टेट इलेक्शन कमीशन मन ऑफिसर्स अंदर आलोचा परस्थित वी समाजम आलोचा परस्थित वीन ఎందుకంటే చాలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల సొమ్మును ఖర్చు చేసి మనం ఒక ఈ ఎన్నికలు జరుగుతున్నాం। దాదాపు 80 సంవత్సరం అయ్యింది ప్రజాస్వామ్యం వచ్చి ఈ దేశంలో। ఇప్పుడు మనము ఈ ఒక ఓటింగ్ చేసిన వాళ్ళకు ఒక రీతి చూడాలి, ఓటింగ్ లేని వాళ్ళకు ఒక రీతి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తుంది। ఇంకా ఓటు చేసిన వాళ్ళకి పారితోషిక రూపంలో మనకి ఏమాదరు వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి ఏమాదరు స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడమా అనేది మనం ఆలోచించాల్సింది। ఎవరికి ఎవరు ఓటు వేయరు వాళ్ళకు ఏమాదరు బెనిఫిట్స్లో మనం తక్కువ చేయడమా, లేదంటే యూత్ కానీ మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు సర్టిఫికెట్స్ కావాల్సినప్పుడు, అడ్మిషన్ కావాల్సినప్పుడు, కాస్ట్ సర్టిఫికెట్ కావాల్సినప్పుడు, జాబ్ పొందాలంటే కూడా మనము ఓటు వేసిన వాళ్ళకు ఒక రకంగా చూడాలి, ఓటు వేసిన వేయకుండా వాళ్ళని ఒక చూడాల్సిన పరిస్థితి వచ్చిందని నాకు అనిపిస్తుంది। ఈ సమాజము అంతరంగం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచిస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది। ఒక కమిటీ వేసి రాజకీయ పార్టీలతోని మన సీనియర్ ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కూడా కాంటాక్ట్ చేసి దీనిపైన ఆలోచిస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది।